Hi everyone. We will start at in 2 minutes, okay? At 7:02. ఓకే, వి విల్ స్టార్ట్. ఎలా అయినా మనకి రికార్డింగ్ అనేది ఛానల్లో అప్లోడ్ చేస్తా అన్నారు ఆదిత్య సార్. సో నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. ఎవరైతే గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్కి కలిపి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ స్ట్రాటజీ అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న నేను ఏఎస్ ఛానల్ ద్వారా అంటే మా ఇన్ అకాడమీ ద్వారా గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాంట్లోనే మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3 ఇటరేషన్ అప్రోచ్, అవన్నీ కూడా నేను క్లియర్ గా డిస్కస్ చేశాను. సో సేమ్ అదే అప్రోచ్ మనకి గ్రూప్ 1 లో కూడా మీకు యూస్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ని ఎలా చదవాలి అనేది నేను అక్కడ డిస్కస్ చేశాను. సో ఎవరైతే ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఎలా చదవాలని. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో నేనేం చెప్తానంటే బెటర్ సజెషన్ వాచ్ ద గ్రూప్ 2 వీడియో, తర్వాత ఈ దీన్ని మీరు ఇన్కల్కేట్ చేసుకోండి. నేను ఏదైతే చెప్తానో అది ఇన్కల్కేట్ చేసుకోండి. సో దట్ విల్ బి సఫిషియంట్. సో ఇప్పుడు మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ 1 వీక్లో ఇచ్చున్నారు స్కెడ్యూల్, అండ్ గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసరికి జూలై 28 ఇచ్చున్నారు. తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా మనకి జూన్ 16న ఉంది. ఎవరైతే కొంతమంది సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతుంటారు, ఎస్పెషల్లీ గ్రూప్ 1 క్లియర్ చేసిన వాళ్ళు, ఖచ్చితంగా దే హ్యావ్ సర్టైన్ యునో బ్యాక్గ్రౌండ్ విత్ ద యూపీఎస్సి. సో ఐ హోప్ అందుకని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటే సివిల్స్ అలాగే గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. అది ఎలా కూడా నేను చెప్తాను. ఒకవేళ సివిల్స్ మీరు ఇవ్వకపోతే ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అవుతుంటే ఆ రెండింటికి మాత్రమే మీరు ఇంకల్కేట్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ మనకి ప్రిపరేషన్లో ఫస్ట్ ఎగ్జామ్ మనకు వచ్చేసరికి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ జూన్ 16న ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ మనకు వచ్చేది యూపీఎస్సి. ఎస్, నేను చెప్తాను ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలని. సో ఫస్ట్ మనకి యూపీఎస్సి జూన్ 16న ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేది జూలై 28న మనకి గ్రూప్ 2 ఉంది, తర్వాత లాస్ట్లో మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అలాగే దాని తర్వాత నెక్స్ట్ 2 వీక్స్లోనే మనకి సివిల్ సర్వీస్ మెయిన్స్ ఉంటుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సివిల్స్ మెయిన్స్కి డేట్ ఏం చేంజ్ అవ్వలేదు. ఈవెన్తో ప్రిలిమ్స్ పోస్ట్పోన్ అయినా కూడా మెయిన్స్కి మాత్రం అంతే టైం ఉంది అని టెంటేటివ్గా నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం నేను చెప్తున్నాను. మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు ఒక 1-2 వీక్స్, బట్ ఈ 4 ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ గ్రూప్ 2 అండ్ దెన్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ దెన్ సివిల్ సర్వీస్ మెయిన్స్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ప్రిపరేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అంటే మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఉంది అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది కాబట్టి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మీ 80% ఆఫ్ టైం నెక్స్ట్ అట్లీస్ట్ ఈ ఏప్రిల్ అలాగే మే జూన్ వరకు అట్లీస్ట్ మీరు మెయిన్ ఫోకస్ అనేది 80% ఆఫ్ మీ ప్రిపరేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో. అంటే మీరు ప్రిపేర్ అయ్యేది ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు ఆబ్జెక్టివ్గా. మన మెయిన్ మెయిన్స్కి మన మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది ఎందుకంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి బెస్ట్ పాయింట్స్ మన గుర్తునే మనం రాసేయచ్చు. ప్రిలిమ్స్కి అయితే మటుకు మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో మనం ఓకే క్వశ్చన్స్ ఇలా వస్తారు అనే లాగా మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అవ్వాలి. సో ఈ 3 మంత్స్ ఏప్రిల్ అలాగే మే జూన్ నేను ఏం చెప్తానంటే 80% మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మెయిన్ ఫోకస్ మీరు పెట్టండి. సో ఇక్కడ మనకేమున్నాయి, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసేస్తే అంటే మనకి పొలిటీ, ఇండియన్ ఎకానమీ, రైట్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా కొంచెం పక్కన పెట్టవచ్చు, పొలిటీ, ఇండియన్ ఎకానమీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ 4 సబ్జెక్ట్స్ మనకి సివిల్ సర్వీస్లో కామన్, ప్రిలిమ్స్లో కామన్, అలాగే మీకు గ్రూప్ 1 కూడా మీకు మెయిన్స్లో కూడా కామన్ సబ్జెక్ట్, అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సివిల్ సర్వీస్ మెయిన్స్లో కూడా మీకు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పటి నుంచే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే చదువుతున్నారో, పొలిటీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, మీ మైండ్ అనేది మీరు చదివేటప్పుడు ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో చదువుకోవాలి. అంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇష్యూ చదువుతున్నారు ఎక్స్పోసాట్ శాటిలైట్ గురించి, సో మెయిన్స్లో ఎలా అడగొచ్చు, దాని ఫీచర్స్ ఏంటి, పేలోడ్స్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఆబ్జెక్టివ్ అయితే ఎప్పుడు లాంచ్ చేశారు, దాని ఏ మిష ఏ శాటిలైట్ సారీ ఏ రాకెట్ దాన్ని లాంచ్ చేసింది. సో 2 పెర్స్పెక్టివ్స్ ఉంటాయి మన ప్రిపరేషన్లో, ఆబ్జెక్టివ్ పెర్స్పెక్టివ్,
అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మీ మెయిన్ మోటో నెక్స్ట్ 2 మంత్స్లో ఈ 4 సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్ గ్రిప్, ప్రిలిమ్స్ అలాగే ఐ మీన్ ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ అస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు వీటిని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, దీంతోపాటు దీనికి మీరు ఒక డైలీ 3 అవర్స్ పెట్టుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్ కానీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఈ 4 సబ్జెక్ట్స్లోంచి. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ ఒకటి చూస్ చేసుకోండి. సో దాన్ని కంప్లీట్ చేశాక నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. సో ఈ 4 సబ్జెక్ట్స్ని ఒక సెట్గా తీసుకొని ఫస్ట్ అది అయిపోయాక నెక్స్ట్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీ తీసుకున్నారు అయిపోయింది, తర్వాత ఇండియన్ ఎకానమీ తీసుకున్నారు, తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్. సో ఈ 4 సీక్వెన్స్లో డైలీ 2.5 అవర్ ఇచ్చి కంప్లీట్ చేసుకోండి. దీంతోపాటు ఇంకొక ఛానల్ ఓపెన్ చేయండి, ఛానల్ అంటే ఇంకొక 2 అవర్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు గ్రూప్ 1 అలాగే సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే సబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు మనకి జోగ్రఫీ లేదు రైట్, సో జోగ్రఫీ సబ్జెక్ట్ లేదు, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్చర్ లేదు, ఇండియన్ హిస్టరీ లేదు, మోడర్న్ హిస్టరీ. సో ఇందులో సివిల్ సర్వీస్ మెయిన్స్కి ఆర్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి కామన్ సబ్జెక్ట్స్, మిగిలినవన్నీ కూడా ఈ గ్రూప్ 2 పక్కన పెడితే 4 సబ్జెక్ట్స్, మిగిలినవన్నీ కూడా కామన్ ఉన్నాయి కాబట్టి అది ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఏన్షియంట్ హిస్టరీ కానీ లేదా కల్చర్ కానీ మోడర్న్ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ డైలీ దీనికి కొంచెం తక్కువ టైం ఇచ్చుకోండి, ఒక 2 అవర్స్ ఇచ్చుకోండి రైట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఒక ఛానల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అవే సబ్జెక్ట్ మనకి సివిల్స్కి అలాగే గ్రూప్ 1కి కూడా కామన్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి మీరు మిగిలిన సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అదొకటి తీసుకుంటున్నారు. సో ఇన్ ద ఎండ్ మీరు ఏం చేస్తారంటే ఈ ఏప్రిల్ మే జూన్ అయ్యేప్పటికీ మీరు గ్రూప్ 2కి సంబంధించి అన్ని కంప్లీట్ చేస్తారు రైట్, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అలాగే ఇంకొకటి మనకేముంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. సో ఈ 2 సబ్జెక్ట్స్ మీరు ఏం చేస్తారంటే ఏప్రిల్ ఆర్ మే అయిపోయాక జూన్ 1st వీక్లో ఈ 2కి సపరేట్గా 1.5 అవర్ డైలీ ఇచ్చుకోండి. అంటే ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ 2 ఛానల్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఒక 2 అవర్స్ ఇచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఆంధ్రోపలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు స్టార్ట్ చేసే లోపల. సో అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు ప్యారల్గా ఓపెన్ చేయొచ్చు రైట్. సో 3 అవర్స్ మీరు ఏం చేస్తున్నారంటే సివిల్ సర్వీసెస్ సారీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1కి కామన్కి సంబంధించిన ఒక ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొక సబ్జెక్ట్ గ్రూప్ 1 అలాగే సివిల్ సర్వీసెస్కి కామన్గా ఉన్నది ఒకటి ప్రిపేర్ అవుతున్నారు. ఫైనలీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇంకొక 2 అవర్స్ 3 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి డైలీ. సో అప్రాక్సిమేట్లీ 10 అవర్స్ మీరు ప్రిపేర్ అవుతుంటారు. ఇవి మీరు కానీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీరు జూలై 1st వీక్ వచ్చేసరికి గ్రూప్ 2కి సంబంధించిన అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు మెయిన్స్ మనకి ఇంపార్టెంట్, ఫైనల్గా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలి మీకు ర్యాంక్ రావాలంటే మనకి మెయిన్స్ ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డైలీ 1 ఆర్ 2 క్వశ్చన్స్ రాస్తారు. మీరేమి టెస్ట్ సిరీస్లు తీసుకోరు, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అసలు తీసుకోవద్దు, సివిల్ సర్వీస్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏవి తీసుకోవద్దు. జస్ట్ దట్ ఒక క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ కానీ లేకపోతే మీరు ఏదైతే సబ్జెక్ట్ చదివారో దాని నుంచి మీ ఓన్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ రైట్. అలాగే మేము కూడా క్వశ్చన్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఆబ్జెక్టివ్ పరంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని, కానీ డైలీ ఒక క్వశ్చన్ రాస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆన్సర్ రైటింగ్ మీరు టచ్లో ఉంటారు. సో మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోగానే లేదా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అయిపోగానే అప్పుడు మీరు టెస్ట్ సిరీస్ మెయిన్స్ ఎక్కువ ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్ రాస్తారు. అంతలోపు మీరు కంటెంట్ మీద మీకు స్ట్రాంగ్ గ్రిప్ వచ్చేసి ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ చదువుతున్నారు కాబట్టి మీకు కంటెంట్ ఉంటుంది. ఓన్లీ ది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీరు డెవలప్ చేసుకోవాలి. దానికోసం పెర్ డే మీరు ఒక క్వశ్చన్ రాస్తున్నారు లేదా అట్లీస్ట్ వీక్లీ ఒక 4 క్వశ్చన్స్ అయినా రాసుకోండి, డే డే ఆఫ్టర్ డే, లైక్ ఎవ్రీ డే కాకపోయినా కూడా. సో ఆన్సర్ రైటింగ్ మీరు టచ్లో ఉంటారు. తర్వాత మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎప్పుడైపోతుందో అప్పుడు మీరు ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్, అంటే డైలీ ఒక 2 డేస్కి ఒక 2 ఫుల్ లెంత్ టెస్ట్ రాయడము, అలా మీరు ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఓన్లీ ఆఫ్టర్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఆర్ మేబీ ఆఫ్టర్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆర్ సారీ గ్రూప్ 2 మెయిన్స్. సో అప్పుడు మాత్రమే మీరు ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్ రాస్తారు రైట్. సో ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి మీరు డైలీ చేసేది. గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్స్కి ఒక లైన్ ఓపెన్ చేస్తున్నారు, 1 బై 1 అది కంప్లీట్ చేసుకుంటారు. సో అదే సబ్జెక్ట్స్ మనకి సివిల్స్ అలాగే గ్రూప్ 1కి మనకి కామన్ ఉన్నాయి. ఇంకొక ఛానల్లో గ్రూప్ 2కి లేకుండా మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జియోగ్రఫీ కానీ హిస్టరీ కల్చర్ కానీ
ఇవన్నీ కూడా మీరు ఇంకొక లైన్లో ఓపెన్ చేస్తారు డైలీ 2 అవర్స్. తర్వాత కరెంట్ అఫైర్స్కి డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇచ్చుకుంటారు. అలాగే ఒక ఆన్సర్ రాయడానికి ఒక 15-20 మినిట్స్ ఇచ్చుకుంటారు. సో ఇక్కడ మనకి జూన్ 1st వీక్లో ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ఫైనలీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయాక తర్వాత మీరు ఇంటెన్సివ్ ఆన్సర్ రైటింగ్ అనేది మీరు స్టార్ట్ చేసి గ్రూప్ 1 కూడా కంటెంట్ డెవలప్ చేసుకుంటున్నారు ఫస్ట్. తర్వాత ఆన్సర్ రైటింగ్ కూడా మీరు ఇంటెన్స్గా చేయబోతున్నారు. ఫస్ట్ బేసిక్ డైలీ 1 ఆన్సర్ రాసుకోండి. సో ఇది కానీ మీరు చేయగలిగితే యూ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ ద ప్రిపరేషన్ ఆఫ్ సివిల్స్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇది మీరు ఫాలో అవ్వాలి. రీసోర్సెస్ తర్వాత ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు మనకి సివిల్స్ గ్రూప్ 1కి అయితే సివిల్స్కి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అవే మీరు ఇవ్వచ్చు. తర్వాత గ్రూప్ 2కి మేము ఆల్రెడీ వీడియో చేసాం కాబట్టి దాంట్లో రీసోర్సెస్ అక్కడ మెన్షన్ చేసాం, రైట్? సో ఇది మనకి ప్లాన్ ఎలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇదన్నీ కూడా గ్రూప్ 2 వీడియో మొన్న యూట్యూబ్లో నేను చేస్తున్నాను లైవ్ సెషన్, కొంతమంది అటెండ్ అయ్యారు కూడా. సో అది ఇంకొకసారి చూడండి మీరు చూడకపోతే. సో ఇవి మీరు ప్రిపేర్ అయ్యేటైతే యూ కెన్ హ్యాండిల్. ఏదైనా డౌట్ ఉందా? సార్ యా చెప్పండి శరణ్య. ఇప్పుడు ఇప్పుడు పాలిటీ అన్నారు కదా సార్, ఇప్పుడు గ్రూప్ 2లో సిలబస్ లో పాలిటీ అండ్ గ్రూప్ 1 పాలిటీ రెండు ఫినిష్ చేసుకోవాలి. పొలిటీ అన్నిటికీ ఒకే కదా, మనకి సివిల్ సర్వీస్ కి ఒకటే, గ్రూప్ 1కి ఒకటే, గ్రూప్ 2కి ఒకటే. అంటే ఇప్పుడు గ్రూప్ 2 లో పాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది కదా సార్ సిలబస్, దీంట్లో కొంచెం వ్యాస్ట్ ఉంటుంది కదా. సి అన్ని చదివేసేసేయండి. మీరు గ్రూప్ 2లో వాళ్ళు సిలబస్ కొంచెం మెన్షన్ చేశారు కానీ అది ఎట్లయినా కూడా ఇండైరెక్ట్ గా లింక్ ఉంటుంది. నిన్న వీడియోలో కూడా నేను అదే లింక్ చేశాను. పొలిటీ సబ్జెక్ట్ మొత్తం మీరు చదవాల్సిందే, వదలడానికి లేదు. ఓన్లీ సెలెక్టివ్ టాపిక్స్ అనేది లేదు. మీరు ఆల్రెడీ మీరు ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కొన్ని వదులుకోవచ్చు, కానీ మీరు అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మొత్తం లక్ష్మీకాంత్ అంతా కూడా చదవాల్సిందే. యా సార్ అలానే నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలో అది చెప్తారా సార్? నోట్స్ మేకింగ్ మీకు గ్రూప్ 2 నిన్న వీడియోలో నేను ఒకటి చెప్పాను, 3 ఇటరేషన్ అప్రోచ్ అని. ఎవరైనా విన్నారా? ఇది నేను పద్మ, ఐ థింక్ షీ వాజ్ దేర్. 3 ఇటరేషన్ అప్రోచ్ అని నేను నోట్స్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి సరంజ, అక్కడ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్, సో పద్మ హ్యాస్ రెస్పాండెడ్. సో అక్కడ నేను క్లియర్గా డిస్కస్ చేశాను నోట్స్ ఎప్పుడు చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎప్పుడు సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను అక్కడ డిస్కస్ చేశాను. ఓకే సార్. యా ఎనీ డౌట్స్? సార్ పొలిటీ అండ్ డైనమిక్గా అడుగుతున్నారు కదా సార్, కెన్ వీ రిలే ఆన్ లక్ష్మీకాంత్? సి దీపిక, లక్ష్మీకాంత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు డైనమిక్గా అడిగినా మనకి స్టాటిక్కి లింక్ చేస్తారు. మీరు చూసినట్టయితే గ్రూప్ 1 ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా చాలా మనకి స్టాటిక్ లింక్. అఫ్ కోర్స్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ టాపిక్ తీసుకోవచ్చు, కానీ లక్ష్మీకాంత్ స్టాటిక్ తెలుసుకోకుండా మీకు కరెంట్ అఫైర్స్ మీరు అర్థం చేసుకోలేరు. సో మీరు ఏం చేయాలంటే పొలిటీ లక్ష్మీకాంత్ని ప్రాపర్గా అర్థం చేసుకొని అది కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు లాస్ట్ 1 ఇయర్ పొలిటీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, విజన్ ఐఎస్ మ్యాగజైన్ కానీ, మీరు ఏ మ్యాగజైన్ అయినా, వాజీరామ్ కానీ. సో నేనైతే వాజీరామ్ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫస్ట్ నుంచి అవి అలవాటు అయిపోయాయి. రీసెంట్గా నేను విజన్ స్టూడెంట్స్ కోసం ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాను, విజన్ కూడా నేను చూస్తున్నాను చెప్పడానికి. అఫ్ కోర్స్ నా అటెంప్ట్స్ అయిపోయాయి సివిల్స్లో. సో అందుకనే నేను ఏ ప్రిఫర్ చేస్తానంటే విజన్ ఆర్ వాజిరా, మీ రెండు మీరు చూసుకోవచ్చు. లేకపోతే ఎవరైతే ఎక్కువ గ్రూప్ 2 గ్రూప్ 1 ఓరియంటెడ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, ఎస్పెషలీ గ్రూప్ 2, షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకో. సో కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ ఈ రెండు కూడా మీరు క్లబ్ చేసుకోవాలి. యా ఎనీ అదర్ డౌట్స్? ఒకవేళ ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యంటే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ 2 వీడియో చూడలేదు, ఆ గ్రూప్ 2 ఎందుకంటే అది నేను స్టూడియోలో చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు స్కోప్ ఉంది బోర్డ్ అంతా కూడా. అందుకని ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ 3 ఇటరేషన్ అంతా కూడా నేను అక్కడ డిస్కస్ చేశాను. ఒకసారి వీడియో చూడండి, ఆ వీడియో చూసాక మీకు నేను ఇప్పుడు చెప్పిన గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోండి. సో మీకు యూ యూ కెన్ హ్యాండిల్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సి ఈ ఎగ్జామ్లో మనం డెవలప్ చేసుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే, మీకు క్వశ్చన్ అడిగితే మీ మైండ్ వెళ్ళి బుక్ సెర్చ్ చేయకూడదు. అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాంటీ డిఫెక్షన్లో అడిగాను, సో మీ మైండ్ వెళ్ళి లక్ష్మీకాంత్లో యాంటీ డిఫెక్షన్ చాప్టర్ అలా సెర్చ్ చేయకూడదు. ఓపెన్ మైండ్గా ఉండాలి, ఓకే యాంటీ డిఫెక్షన్లో అంటే ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అలాంటి ప్రిపరేషన్ మీరు చేసుకోవాలి. అంటే బుక్స్ మీరు చదువుతున్నారు, మీకు బ్రెయిన్లో అర్థం చేసుకొని కంప్లీట్ చేసుకుంటారు, అది ఏ బుక్లో చదివారు ఎక్కడ చదివారు మీకు గుర్తుండకూడదు, కానీ ఆ కంటెంట్ మీకు గుర్తుండాలి. సో అలాంటి ప్రిపరేషన్ మీరు చేసుకోండి.
మీరు ఎన్ని మీరు సెలెక్టివ్ బుక్స్ కొన్ని బుక్స్ ఏవైతే తీసుకున్నారో వాటిని రిపీటెడ్గా చదవండి. కానీ ఆ బుక్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అవసరం లేదు. మీ మైండ్లో ఆ టాపిక్ చదవ మీరు చూడగానే దాని గురించి క్లియర్గా మీకు మైండ్లోకి వచ్చేసేయాలి. సో అలాంటి ప్రిపరేషన్ మీరు వచ్చింది రైట్. సో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ ఆర్ ఎల్స్ వి విల్ ఎండ్ ద సెషన్. ఎనీవే మీకు ఈవెన్ చిన్న డౌట్ ఉన్నా కూడా నేను చాలా రెస్పాండ్ అవుతున్నాను, బికాస్ నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను. ఐ హావ్ ఆల్ ది థింగ్స్, బట్ నాకు హాబీగా నేను ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేశాను. అందులో కామెంట్ మీ డౌట్స్ అడగడానికి కూడా సపరేట్ థ్రెడ్ క్రియేట్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ పోస్ట్ దిట్ రైట్. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కాల్స్ అడిగారు, అండ్ అవసరమైతే నేను ఈవెన్ ఐ హావ్ ఐఎమ్ క్లియరింగ్ దియర్ క్వైరీస్ ఈవెన్ ఆన్ కాల్స్. సి మీరు ప్రతి సబ్జెక్ట్లో అట్లీస్ట్ 80-85 స్కోర్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు 5 పేపర్స్ ఉన్నాయి, 80 మినిమం దాటాలి రైట్. 80 ఎస్ఏలో, అలాగే మనకి జిఎస్ పేపర్ 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 80+ మీరు స్కోర్ చేసుకునేలాగా చూడాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? సి ఎస్ఏకి మనకి సపరేట్ కంటెంట్ ఏం అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ స్కిల్ ఆఫ్ రైటింగ్. సో దీనికి నేను ఏం చెప్తానంటే, మీరు ఆల్రెడీ జిఎస్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, పొలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుతున్నారు. వాటిలన్నిటి మైండ్లో ఓపెన్గా గ్రాస్ప్ చేసుకొని ప్రతి వీక్ సండే ఇఫ్ పాసిబుల్, అంటే ఎవ్రీడే మీరు ఆన్సర్ రాస్తున్నారు కాబట్టి ఎవ్రీ సండే ఒక ఎస్ఏ రాయండి. చాలా కష్టంగా ఉంటుంది. సి మెయిన్ థింగ్ ఇక్కడ ఎవరు క్లియర్ చేస్తారంటే ఈ ఎగ్జామ్స్, ఎవరైతే వరస్ట్ ఆన్సర్స్ రాయడానికి కూడా భయపడరో వాళ్ళే ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. ఒక స్టెప్ ఎక్కాలన్న ఒక బేబీకి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు, ఈ ఆన్సర్ మనం వల్ల అవ్వట్లేదు, ఎస్ఏ మనం అవ్వట్లేదు, రాయండి వర్స్ట్ ఆన్సర్ రాయండి, మీకు ఒక 50కి 1-2 మార్క్స్ రానివ్వండి, నో ప్రాబ్లం, బట్ కీప్ రైటింగ్. ఎవరు స్టార్టింగే మీరు బెస్ట్ ఆన్సర్స్ రాయలేరు, బెస్ట్ ఎస్ఏస్ రాయలేరు. సో నేను కూడా 4 మెయిన్స్ రాశాను. నా ఎస్ఏ నాకు ఒక వీక్ ఏరియా, ప్రతిసారి నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సివిల్ సర్వీస్లో కూడా నాకు 80 నుంచి నేను 131 వరకు నేను ఇంక్రీజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇట్స్ ఆల్, మనం మిస్టేక్స్ చేస్తాం. సో కొన్ని మెయిన్స్ ఎగ్జామ్లో నేను ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను బికాస్ ఆఫ్ వేరియస్ ఎగ్జామ్. గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఉండింది, అప్పుడు మెయిన్స్ ఉండింది. సో ఇంత క్లమ్జీలో సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాను. సో అందుకని మీరు ఇప్పటి నుంచే ప్రతి వారం ఒక్కొక్క ఎస్ఏ కానీ మీరు రాసినట్టయితే మీరు కరెక్షన్ చేస్తారా, ఎవరు కరెక్షన్ చేస్తారా అవన్నీ వదిలేసేయండి. మీరు రాయండి, గ్రూప్లో పోస్ట్ చేయండి, అంతే మీ పని. అంతే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, బికాస్ ప్రతి ఒక్కరు బిజీగా ఉంటారు. సో డోంట్ ఈవెన్ థింక్ దట్ దే విల్ హెల్ప్ సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు హెల్ప్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ టైం, బట్ రాయండి, అంటే రాయడం ఇంపార్టెంట్, కరెక్షన్ ఇంపార్టెంట్ కాదు, రాయండి. యూట్యూబ్లో మీరు వీడియోస్ చూడొచ్చు, నేను కూడా కొన్ని స్ట్రాటజీ వీడియోస్ ఇలా చేస్తాను, ఎస్ఏ ఎలా రాయాలి. ఇంకా అంటే మన యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్నవి, గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కాబట్టి చిన్న చిన్న వీడియోస్, ఒక్కొక్క దానికి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అవన్నీ కూడా వీడియోస్ నేను చేస్తూ వస్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ డౌట్స్? సో డౌట్స్ ఏం లేకపోతే వీ విల్ ఎండ్ ద సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఎథిక్స్, గవర్నెన్స్ ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీలో ఉన్నాయి రైట్. సో ఈ యూపీఎస్సీ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీరు ఏదైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో అదే మీరు తీసుకురావాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మనకి గ్రూప్ 1కి సెప్టెంబర్ 1 వీక్లో ఉంది ఎగ్జామ్, అంటే సివిల్ సర్వీసెస్కి జస్ట్ 2-3 వీక్స్ ముందు ఉంటుంది. సో మన ఆ సబ్జెక్ట్స్ ఏం చేస్తామంటే, గ్రూప్ 2 మెయిన్స్ అయిపోతుంది జూలై 28కి అయిపోతుంది. సో మనకు ఆగస్ట్ మంత్ అంతా ఉంటుంది, ఆ టైంలో మనం గవర్నెన్స్, ఎథిక్స్ చూస్తాం. సో మీకు ప్రెషర్ కూడా ఉండదు, గ్రూప్ 2 అయిపోతుంది కాబట్టి మీకు ప్రెషర్ కూడా ఉండదు. ఆగస్ట్ మొత్తంలో కూడా మీరు అవి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, వెల్కమ్. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ పోస్ట్ ద కామెంట్ దేర్, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే రైట్. సో ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ వెల్. టైం అయితే వేస్ట్ చేయొద్దు, ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం ఏదైతే మనం ప్లాన్ డిస్కస్ చేసుకున్నామో దాన్ని బట్టి మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఏ స్టార్టింగ్లో ఎవరు బెస్ట్ ఉండరు, బట్ యూ విల్ గెట్ యునో బెస్ట్ అమాంగ్ దోస్. ఎవరైతే హార్డ్ వర్క్ కంటిన్యూస్గా ఎవ్రీడే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది రైట్. సో యా, ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్, బాయ్.